వరద ప్రభావంతో అతలాకుతలమైన చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని బాధితులకు అండగా నిలవాలని బీజేపీ అధిష్టానం సూచన మేరకు గాజువాకలో నిధి వస్తు సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. నియోజకవర్గ బీజేపీ కోఆర్డినేటర్ కరణం రెడ్డి నరసింగరావు ఈ కార్యక్రమానికి సారథ్యం వహించారు. ప్రాంతంలో గత 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అత్యంత దయనీయ స్థితిగా ఈ యొక్క అతివృష్టి వల్ల మరి వరదల వల్ల ప్రజలందరూ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మరి వీరందరినీ కూడా ఆదుకోవాలన్న సదుద్దేశంతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ శోభ వీర్రాజు గారు, మా జిల్లా అధ్యక్షుడు శ్రీ మేడపల్లి రవీంద్రరెడ్డి గారు, గౌరవ ఎమ్మెల్సీ శ్రీ పిఎన్ మాధవ్ గారు సూచనల మేరకు రాజవాక నియోజకవర్గంలో నాయకులందరూ కలిసి ఈరోజు ప్రతి షాప్కి వెళ్లి ప్రజలందరి దగ్గర ఈ యొక్క నిధి సేకరణ చేయడం జరుగుతుంది. మరి అక్కడ మనం టీవీలో పేపర్లో చూస్తున్నాం రోజు అక్కడ యొక్క ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, చాలా మంది ఈ యొక్క చెరువు గట్లు కుట్టి వందలాదిగా జనాలు కూడా చనిపోయారు. ప్రజలందరూ కూడా ప్రాణాలు కూడా పోయాయి, వాళ్ళ ఊళ్ళో కుట్టుకుపోయాయి. ఇంత దయనీయ స్థితిలో మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని, పార్టీలకు ప్రాంతాలకు కులమతాలకు అతీతంగా స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్నాను. నమస్కారం. ఈరోజు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు డాక్టర్ కన్నారెడ్డి నరసింహరావు గారి ఆధ్వర్యంలో రాయలసీమ ప్రాంతంలో ముంపుకు ఏదైతే గ్రామాలు గుంపయ్యాయో మొత్తం 4 జిల్లాలు అతలాకుతలమైంది. వారికి సహాయార్థం మానవతా దృక్పథంతో ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర పార్టీ, జిల్లా పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు గత 50 సంవత్సరాలలో కూడా ఇటువంటి ఉప్పు నెత్తులు కూడా అవలేదు. ఆనకట్టలన్నీ తెగి నిరాశ్రయులయ్యి ఇంటికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అందరినీ ఆదుకోవాలని ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ తనబెట్టి కార్యక్రమంలో గాజువాక భారతీయ జనతా పార్టీ చేపట్టిన కార్యక్రమాన్ని గాజువాక ప్రజలందరూ వారికి తోచిన విధంగా రూపాయి దగ్గర నుంచి వారికి తోచిన విధంగా సహాయం చేయాలని తలంపు గాజువాక భారతీయ జనతా పార్టీ చేపట్టింది. ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆదేశం మేరకు రాయలసీమ వరద బాధితుల్ని ఆదుకోవడానికి మరి ముందుకొచ్చాం. మరి మన గాజువాక ప్రజలందరూ కూడా వారికి కలిగినటువంటి ఆర్థిక సహాయాన్ని అందించి ఆ వరద బాధితుల్ని ఆదుకోవాలని